Oba. Sir? Hey! Yaar, Priyanu kada bill tech beta. Idi bill ga sir. ఈ స్లిప్ లో మీ పేరు రాసి ఉంది. డ్రాలో మీ పేరు వస్తే మీరే కేక్ కట్ చేసి ఫ్రీగా మొత్తం తినొచ్చు సార్. ఒక్కసారి గుండెలు అదిరినాయిరా బాబా. అక్కడ చూడక అదేట. రిషి అండ్ తేజు. నేనే రాశాను సార్, పొద్దున్నీ చూస్తున్నాను సార్. మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మీరు బాగా అర్థమయ్యారు సార్. మీ ఇద్దరు ఒక్కటైతే బాగుంటుంది అనిపించింది, అందుకే రాశాను సార్. వెల్కమ్ రిషి అండ్ తేజు. బాగా ఎక్కువైపోయింది. ఏంటి లెటర్? ఎవరు రాశాడు? హాయ్ ఫాక్స్, నాకు ఎక్కడి దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను మీకు మాట ఇచ్చినట్టుగా మీ సామాన్లు ఏం ముట్టుకోలేదు. ఇప్పుడు టైం 12 అయింది, డేట్ మారిపోయిందిగా, అందుకే ఇమీడియట్గా డ్యూటీలోకి జాయిన్ అయిపోయింది. నాకు చాలా డ్యూటీ మైండ్ అండి. డ్యూటీలో భాగంగా మీ ఇద్దరు బ్యాగులు తీసేసుకున్నాను. ఏమనుకోవద్దా? బాయ్. అక్క బంగారి, ఎవడే మాట చెప్తా మాట నమ్మీకు. ఏదో తెల్ల సొంతపప్పు మొఖం వేసుకొని, ఇది రోడ్ గోల్డ్ కాదు, ఒరిజినల్ గోల్డే. నమ్మించి మోసం చేశాడు. నా సర్టిఫికెట్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఐ కాంట్ గో టు ది ఇంటర్వ్యూ. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. యుటిలిటీ డూ ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఎదగల విన్నిచ్చి నా ఇలాకల్లో దొంగతనం జరిగిందా? ఎవడాడు, ఎక్కడ ఉంటాడు? అది తెలిసే మేమెందుకు అడుగుతాం? మేమెళ్ళుతుకుంటాం కదా. కరెక్టమ్. సారీ అక్కయ్య, మందు తాగుపోయిన లాజిక్ గా మాట్లాడావు. ఆడి పేరైనా తెలుసా? వాడి పేరు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబా? వెరీ ఫేమస్ నేమ్. ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? కోదార దగ్గర ఏదో రెడ్ల కుంట. వాడు ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా? నాకేంటి, ఆడి పేరు చెప్తే ఆ ఊళ్ళో వాళ్ళు చెప్తాడు. ఆయన ఎంత కలిగాడు బాబా. బాబా బాబా కూర్చో, ఆడెక్కడ ఉంటాడు చెప్పా. చెప్పడం ఏంటి? నేనే దగ్గరుండి తీసుకెళ్తా. మరి నా కోటర్ కొనిస్తావా? కోటర్ ఏంటి? ఫుల్ ఫుల్ కొనిస్తా. ఫుల్ కొనిస్తావా? డబ్బులు ఉన్నాయా? అది చెప్పాలా? ఈ రోడ్లో చాలా మలుపులు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి? దీని తల్లి కృష్ణుడు కారులో కూర్చుంటే అర్జునుడు డౌటా. రైట్ కోయ్, రైట్. అంతే తిరుగుతా సిరింగు. రైట్ రైట్ రైట్. ఇంకా 25 కిలోమీటర్లు ఉందా? నీకు అడ్రస్ తెలుసో లేదో కరెక్ట్గా చెప్పు. చెప్పాయ్. ఇప్పుడు కానీ నేను తప్పు చెప్తే మా తాగుబోతు రమేష్ గారికి అవమానం. మా తాగుబోతు తంగం మీద ఒట్టే చెప్తున్నా. అర్ధరాత్రి అయిపోయింది, వీళ్ళు ఎక్కడ ఎలా కనుక్కోవాలి సార్? అక్కడ ఎవరు ఉన్నారు సార్? ఎవడు రైడ్ ఈ టైంలో యోగా చేస్తున్నాడు? ఐ థింక్ మనిషి. బాబాయ్ బాబాయ్, ఈ ఊర్లో కళ్యాణ్ బాబు గారు ఎక్కడ? కళ్యాణ్ బాబు గాడా? కళ్యాణ్ బాబు గాడు అంటే ఇంగ్లీష్ లో దేవుడు అని అర్థం. మీకు ఇంగ్లీష్ రావాలి, మేమే చేయాలి? ఎంతకి ఎవరా మీరు? ఏ డోంట్ టచ్. హీ రైడ్. మీ హైదరాబాద్ వెళ్ళే దారిలో కళ్యాణ్ బాబుకి లిఫ్ట్ ఇచ్చాం, మా బ్యాగులు కొట్టేసి వచ్చాడు. కళ్యాణ్ బాబు దొంగతనం చేసిండా? ఎవర్రా మీరు? సార్, మేము హైదరాబాద్ వెళ్తుంటే దారిలో లిఫ్ట్ అడిగి మీ తమ్ముడు ఎక్కాడు. భోజనాలకు ఆగినప్పుడు మా బ్యాగులు తీసుకుని పారిపోయాడు. ఆ బ్యాగ్లో నా పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్, అలాగే అమ్మాయి సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాస్. నా తమ్ముడు దొంగతనం చేసిడేందిరా, నేను నమ్మా. మీరు ఒకటి మాకే పని సార్. తమ్ముడు ఎడున్నాడో చూడండి రా, వీళ్ళ సంగతి తేలుద్దాం. Nice place.
ఊరుకునే దానికి బాగానే ఉంది. ఓకే గుడ్ నైట్ బాయ్. సేమ్ టు యు. నైస్ బెషి. ఎస్ ఎందుకు నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేదని ఎప్పుడు బాధపడుతుంటా? అది అంత పెద్ద జాబా? చాలా. మా క్లాస్ టీచర్ కన్నా పెద్ద జాబా? కొంచెం అలాంటిదే. క్లాస్ లో పిల్లలందరినీ టీచర్ ఎలా జాగ్రత్తగా చూసుకుంటుందో ఇండియా లెవెల్లో ప్రజల్ని ఐఏఎస్ ఆఫీసర్ చూసుకుంటానమ్మా. మనల్ని కన్న తల్లిదండ్రులకి సేవ చేయడం ఎంత అవసరమో మనం పుట్టిన దేశానికి సేవ చేయడం కూడా అంతే అవసరం. ఒక మాటలో చెప్పాలంటే ఐఏఎస్ అంటే బాధ్యతతో కూడిన సేవ. నేను ఐఏఎస్ చదువుకోవడానికి చాలా ట్రై చేశానమ్మా, కానీ ఇంట్లో ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీ అమ్మతో పెళ్ళి, ఇలా చాలా విషయాలు అడ్డుపడ్డాయి. నేను అనుకున్నది సాధించలేకపోయి ఓడిపోయానమ్మా, లైఫ్తో కాంప్రమైజ్ అయిపోయాను. నువ్వేం బాధపడకు నాన్న, నేనున్నాను నీకోసం. ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. ఇవాల్టి నుంచి నీ డ్రీమే నా డ్రీమ్. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా నా కోసమా? నా తల్లే. రాత్రంతా నిద్రపోలేదు తల్లి. నాన్నా, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని అలాగే ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాను. నేను సాధించలేకపోయినా నా కళ నా కూతురు సాధిస్తుందని 20 ఏళ్లుగా కలడు కంటూ వచ్చాను. ఈరోజు నా కళని నిజం చేయబోతున్నావు. ఏదో తెలియని ఉద్వేగం ఉంది తల్లి ఈవేళ నాలో. ఇంతకాలం నేను బ్రతికింది తినే తిండి, నేను వేసుకునే మందులకి కాదురా. ఏ రోజుకైనా నువ్వు నా కళని సాధిస్తావనే ఆశ నన్ను బ్రతికించింది. ఈరోజు నుంచి నువ్వు నా కళని సాధించావనే ఆనందం నన్ను బ్రతికిస్తుంది. అవతలా పూజ టైం అవుతుందండి, ముందు ఫోన్ ఇవ్వండి. వెళ్ళండి. చూసావా నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో. ఇవాళ నుంచి ఇంకా పట్టుకోలేం. కొంచెం కంట్రోల్ చేయడానికి అలా మాట్లాడంలే అన్నట్టు హైదరాబాద్ వెళ్ళావు, ఫోన్ చేయలేదే? అమ్మా, ఫ్రంట్ రూమ్ లో అంతా ఓకేనా? యాక్చువల్లీ పూజారి గారు వచ్చారు. వస్తున్నాను, పూజ చేస్తున్నామే. పూజారి గారు వచ్చారంట. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూ చూసుకొని గుడ్ న్యూస్ తో ఫోన్ చేయి, ఉంటా మరి. ఏమైంది? ఏమవుతుంది? నిన్న వైజాగ్ నుంచి బయలుదేరిన కూతురు ఇంకా హైదరాబాద్ చేరలేదని ఒక తల్లికి తెలిస్తే ఏమవుతుంది? తన కళ నిజమవుతుందని సంబరపడుతున్న ఒక తండ్రికి అసలు కూతురు ఇంటర్వ్యూకే వెళ్ళట్లేదని తెలిస్తే ఏమవుతుంది? నీ ఆశయాన్ని నేను సాధిస్తాను అన్న అని తండ్రికి మాటిచ్చిన ఒక కూతురు చివరి క్షణంలో ఓడిపోతుంటే ఏమవుతుంది? వీటన్నిటికీ కారణం నువ్వేనని తెలిస్తే ఏమవుతుంది? ఏం మాట్లాడుతున్నావు తేజు, దానికి నేనెలా కారణం? డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్లాల్సిన వాళ్ళం రాజమండ్రి నుంచి రూట్ మారడానికి, మేము ఇబ్బంది పడడానికి, టైం వేస్ట్ అవ్వడానికి, కళ్యాణ్ బాబు వచ్చి కార్ ఎక్కడానికి, ఇప్పుడు ఇక్కడ లాక్ అవ్వడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీతో ట్రావెల్ చేసిన ఒక్కరోజు జర్నీ నా లైఫ్ జర్నీనే మార్చేసింది. నిన్ను నీ ఫ్రెండ్స్ని ఏడ్పించింది నేనే తెలిసిన వెంటనే చంపేయాల్సింది. కూతురు చచ్చిపోయిందని పేరెంట్స్ ఏడ్చేవాళ్ళు, కానీ ఇలా వాళ్ళ నమ్మకాల్ని నిలబెట్టుకోలేకపోయినందుకు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. తేజు, ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నావు. నీ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే రాజమండ్రిలోనే ఏదో ఒకటి చేసేవాడిని, కానీ ఇలా రూట్ ఎందుకు మార్చానో తెలుసా? కేవలం నిన్ను ఆడపట్టించడానికే. ఎందుకంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. మీ మీద ప్రేమ ఉండబట్టే కదా మేడం, మీ అక్క ప్రాబ్లమ్స్లో ఉంటే అడగకుండానే సేవ్ చేశారు.
అక్కని సేఫ్ చేశాడు కదా అని ప్రేమ చూపిస్తే మా నాన్నని కోల్పోతానేమో అని భయం వేస్తోంది. అయినా మా నాన్న ఆశయం ముందు నాకు ఎవరి ప్రేమ గొప్పది కాదు. ఆల్రైట్, నీ ఇంటర్వ్యూ నీకు ఎంత ఇంపార్టెంటో నా యుఎస్ మీటింగ్ నాకు అంత ఇంపార్టెంట్. నిన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్లే బాధ్యత నాది. జస్ట్ కీప్ క్వైట్.